అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే కొత్త స్టవ్ తీసుకున్నా కదండి. స్టవ్కి అయితే మంచి రుచి చూసేసి ఇలా పూజ అయితే చేసేసుకొని ఆ తర్వాత పాలైతే పొంగించానండి. సో మొదటి రోజు కాబట్టి నాలుగు బర్నర్లు కూడా వెలిగించాను అనమాట. ఒక స్టవ్ పైన అయితే ఇలా పాలైతే పొంగించుకున్నానండి. మనం ఏ కొత్త వస్తువు తీసుకున్నా కానీ ముందుగా పూజ చేసి అయితే వాడతాం కదా, అలాగే మెయిన్గా స్టవ్ అయితే ఇలా తప్పకుండా పూజ చేసేసి పాలైతే పొంగించుకోవాలండి. సో అలా అయితే పాలు పొంగించిన తర్వాత నేను నాలుగు స్టవ్లు బర్నర్లు అయితే వెలిగించుకున్నాను అనమాట. సో చూసారు కదా, స్టవ్లు కొత్తవి కాబట్టి చాలా బాగా వెలుగుతున్నాయి. అలాగే ఈ స్విచ్ ఆన్ ఆఫ్ విషయానికి వస్తే నాబ్స్ ఉన్నాయి కదా, అట్లాస్ట్ వచ్చేసి ఫ్రంట్ స్టవ్లో ఇచ్చారండి. అలాగే మిడిల్లో వచ్చేసి దేని వెనకాల స్టవ్ది దాని పక్కకి ఇచ్చారనమాట. ఈ నాబ్ వచ్చేసి వెనకాల దాన్ని ఇచ్చారు. సో చూసారు కదా, స్టవ్ పెద్దగా చేస్తున్నాను నేను. దేని పక్కది దానికి వెనకాల స్టవ్కి అయితే ఇచ్చారనమాట, వెనకాల బర్నర్లకి ఇచ్చారు. సో ఇలా ఒకసారి చూసుకుంటే మనం ఈజీగా అయితే వెలిగించుకోవచ్చండి. నేను అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. అలాగే మాకు గ్యాస్ కనెక్షన్ విషయానికి వస్తే పైప్ వచ్చేసి బయట నుంచి ఇచ్చామండి. గ్యాస్ బాల్కనీ బయట ఉంటుందన్నమాట. సో బాల్కనీలోంచి పైప్ కనెక్షన్ అయితే ఇచ్చాము. సో అలా వేయడం వల్ల కొంచెం సేఫ్టీ అనేది ఉంటుందని చెప్పేసి అలా ఇచ్చారనమాట. సో అలా గ్యాస్ బయట పెట్టేసి పైప్ కనెక్షన్ అయితే ఇక్కడ పెట్టేశాము. సో చూసారు కదా, ఇలా పైప్ అయితే ఫిట్ చేసాము. అక్కడ కనిపిస్తుంది మీకు ఆరెంజ్ కలర్. సో వెనక నుంచి అలా పెట్టేశాము. ఆ తర్వాత ఇలా పాలు అయితే పొంగించుకున్నాను అనమాట స్టవ్లోని వెలిగించేసి. సో స్టవ్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఈ స్టవ్ విషయానికి వస్తే ఫోర్ బర్నర్లు తీసుకోవడం బెస్టా వేస్టా అంటే, సో మార్నింగ్ టైంలో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఈజీగా అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, వంట తొందరగా అయిపోవాలి కదా. సో అలాంటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే చుట్టాలు వచ్చినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. సో అలా అనుకునే వాళ్ళైతే తప్పకుండా తీసుకోవచ్చండి. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనకు రెండు పొయ్యిల కంటే నాలుగు పొయ్యిలు ఉన్న స్టవ్ అయితే కాస్త మెయింటెనెన్స్ ఎక్కువనే ఉంటుందండి. అలాగే గ్లాస్ కాబట్టి మనం హీట్గా ఉన్నప్పుడు వాటర్ అలాంటివి పోయొద్దండి. సో క్లాత్తోనే తుడుచుకోవాలన్నమాట. మిగతా అదంతా అన్ని నార్మల్ స్టవ్ లాగానే ఉంటుంది. సో నాలుగు పొయ్యిలు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు కొనాలనుకుంటే ఎల్లికా కంపెనీ అయితే కొనొచ్చండి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.